పోల్ మేనేజ్మెంట్ అంటే ఎదుటి ఓటర్లు ఉండేటువంటి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళనియకుండా రౌడీయిజము ఫ్యాక్షనిజం చేయటం. ఇప్పుడు మూడవ దశ ఓట్లనే తొలగించి అవతల పడేయడం అన్నటువంటిది. ఇది మంచి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా పాలన అవినీతిమయం, రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదు, డబ్బు సంపాదనపైన ప్రభుత్వం దృష్టి, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు నిన్న ఇప్పుడు వరుసపెట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో సమావేశాలు సభలు జరగబోతున్నాయి. అందులో తిరుపతిలో ఒకటి నిన్న జరిగిన శ్రీకాళహస్తిలో, ఇవాళ విశాఖపట్నంలో జరగబోతుంది, ఇవాళ అమిత్ షా, నిన్న నడ్డా. ఏంటి ఈ కార్యక్రమాలు అంటే, నరేంద్ర మోడీ పరిపాలన 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా మాట్లాడారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్ళినటువంటి అంశాన్ని డౌన్ ప్లే చేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నాం అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చుకొచ్చారు. అంటే ప్రస్తుతం ఈ ఉపన్యాసం చూస్తే బీజేపీనే పోటీ చేస్తుంది ఒంటరిగా అన్నటువంటి సంకేతం అయితే కనబడుతోంది. ఇకపోతే